135 ఏళ్లకు పైగా ఘన చరిత్ర. దేశాన్ని పాలించిన మహామహులున్న పార్టీ. వ్యూహకర్తలు, ట్రబుల్ షూటర్లకు లెక్కే లేదు. అయినా సరే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. పూర్వ వైభవం పొందడానికి అష్ట కష్టాలు పడుతోంది. దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన అతిపెద్ద పార్టీ ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. మరి హస్తానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాలంతో పాటే మారాలి, లేదంటే మనుగడ కష్టమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పార్టీకి ఘన చరిత్ర ఉంది. 135 ఏళ్ల పార్టీ. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించింది, శాసించింది. కాని ఇప్పుడు సీట్ల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటుతుందని విశ్లేషకులు అన్నారు. గతంలో సాధించినన్ని సీట్లు కూడా పొందలేకపోయింది. 2015లో 27 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 18 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. బీహార్లో కాంగ్రెస్ పార్టీపై తేజస్వి యాదవ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. తనను సీఎం సీట్లో కూర్చోబెడుతుందని కలలుగన్నారు. తన పార్టీకి వీలైనన్ని ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ అండగా ఉంటుందని భావించాడు. అందుకే పార్టీ నేతలు వద్దన్నా సరే కాంగ్రెస్కు 70 సీట్లు కేటాయించాడు. తమ పార్టీకి 144 సీట్లు కేటాయించుకున్నాడు. 23 సీట్లను వామపక్షాలకు, మిగతా సీట్లను ఇతర మిత్రపక్షాలకు కేటాయించాడు. గత ఎన్నికల్లో 27 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి అత్యధిక సీట్లు సాధిస్తుందని నమ్మాడు. కాని తేజస్వి నమ్మకం వమ్మైంది. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నా, పెద్ద నేతలు ఎవరూ వెంట రాకపోయినా తేజస్వి యాదవ్ వెనకడుగు వేయలేదు. 31 ఏళ్ల ఈ యువ నేత మనోధైర్యంతో ముందుకు సాగాడు. పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. గెలుపు కోసం రాత్రింబవళ్లు ప్రయత్నించాడు. ప్రసంగాలకు పదును పెట్టాడు. బీజేపీ వ్యతిరేకతపై ఫోకస్ పెట్టాడు. నితీష్ పాలనపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. ఎన్నికల్లో సానుకూల స్పందనే వచ్చింది. కాని ఫలితాలు వచ్చాక తెలిసింది కాంగ్రెస్ పరిస్థితేంటో. తను సీఎం కాకుండా కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందంటూ తేజస్వి వాపోయాడు. హస్తం పార్టీకి అత్యధిక సీట్లు కేటాయించి తప్పు చేసినట్లు మదనపడుతున్నాడు. కాని ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటు దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోయింది కాంగ్రెస్. 59 స్థానాలకు బైపోల్స్ జరిగితే అందులో కాంగ్రెస్ గెలిచింది 4-5 మాత్రమే. బీజేపీపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని భావించినా ఆ ఆశ నెరవేరలేదు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా పటిష్టంగానే ఉంది. అయినా సరే ఎందుకు ఓటమి పాలైంది? దీనిపైనే ఇప్పుడు పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. అయితే కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్లు తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మధ్యప్రదేశ్లో మాజీ సీఎం కమల్నాథ్ నోరు జారడం కూడా కాంగ్రెస్ కొంపముంచింది. ఇంతకుముందే అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఇక ఇప్పుడు ఉప ఎన్నికల్లోనూ నష్టపోయింది. దీంతోపాటు అధిష్టానం నుంచి సరైన అండ లేకపోవడం కూడా పార్టీకి ఓటమి మిగిల్చిందనే వాదన ఉంది. కాంగ్రెస్లో ఉన్న సమన్వయ లోపాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 28 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో అత్యధిక సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకం పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భావించింది. కాని చివరికి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా రేవంత్ రెడ్డి వంటి సీనియర్లంతా దుబ్బాకలోనే మకాం వేసి ప్రచారం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై దుమ్మెత్తిపోశారు. దాదాపు 150 మంది ముఖ్య నేతలంతా దుబ్బాకలో ప్రచారం నిర్వహించారు. ఈసారి గెలుపు తమదేనని భావించినా చివరికి 3వ స్థానానికే పరిమితమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా ఈసారి రాబట్టలేకపోయింది. 2018 ఎన్నికల్లో 26,000 ఓట్లు వస్తే ఈసారి 22,000 మాత్రమే రావడం కాంగ్రెస్ శ్రేణులను నైరాశ్యంలోకి నెట్టింది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిస్తే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటొచ్చని భావించినా ఆ ఆశలు నెరవేరలేదు. దీంతో పరాజయానికి కారణాలను విశ్లేషించుకునే పనిలో పడింది.